గ్రామీణ యువతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని రెడ్డి లక్సెట్టిపేట పోలీసులు తెలియజేశారు. శనివారం గ్రామానికి చెందిన యువకులకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గ్రామ ప్రజల భద్రత తమ బాధ్యత అని అనుమానాస్పద వ్యక్తులు మావోలకు చెందిన కదలికల సమాచారం అందించాలని తెలియజేశారు. సంఘ విద్రోహ శక్తులను సహకరించవద్దని యువతను కోరారు. గుడుంబ గంజాయి గుట్కా లాంటి అక్రమ వ్యాపారం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. నమస్కారం. ఈరోజు పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా జిందా వెంకటపూర్ గ్రామంలోని నాయకపూడు ఆమ్లెట్ని మేము సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలకు కావాల్సినటువంటి పోలీసులకు పోలీసుల తరపున ఏమేమి అవసరాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలు మేము నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకు విద్య యొక్క గొప్పతనాన్ని అలాగే భవిష్యత్తులో రానున్న నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళ విద్యార్థులందరూ కూడా మేము వివరించడం జరిగింది. అలాగే దానికి సంబంధించి జాబ్స్ చేయడానికి ఏమేమి టిప్స్ కావాలో అవి కొంచెం చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకు వాలీబాల్ కిట్స్ కూడా వాళ్ళకు డొనేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. లక్షడిపేట మండలంలోని మా జెండా వెంకటాపూర్ నాయకగూడెంని గుర్తించి పోలీస్ మీకోసంలో భాగంగా స్థానిక మా ఎస్ఐ గారు మా యూత్ పిల్లగాళ్ళకు వాలీబాల్ కిట్ అందజేయడం జరిగింది. దానికి మాకు మా చిన్న పిల్లగాళ్ళు భవిష్యత్తులో మంచి చదువులు చదువుకోవాలి, ఉద్యోగ నోటిఫికేషన్కు వాడాయి, గుట్టాలకు మంత్ బానిసలకు బానిస కావద్దని మా ఆదివాసి నాయక్ కొడుకుల మా విద్యార్థులకు చెప్పడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. సారు మాకు ఈ పిల్లల గుర్తించి మా వాలీబాల్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు సార్ గారికి ధన్యవాదాలు.